శ్రీరామనవమి సందర్భంగా ఈ నెల 30న గుంటూరు నగరంలో బైక్ ర్యాలీ జరగనుంది. శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరగనున్న ఈ ర్యాలీకి సంబంధించిన పోస్టర్లను పలువురు ప్రజా ప్రతినిధులు పార్టీలకు అతీతంగా హాజరై బృందావన్ గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆవిష్కరించారు. ఇందులో భాగంగా మేయర్ కావడి శివనగ మనోహర్ నాయుడు, టీడీపీ నాయకులు కన్నా లక్ష్మి నారాయణ తదితరులు ర్యాలీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. బోనబైన శ్రీనివాస్ యాదవ్, నేరేళ్ల సురేష్, జూపుడి రంగరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సమితి ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాల నుంచి మరి శ్రీరాముని పండుగ రోజున అంటే శ్రీరామనవమి రోజున మరి బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి బైక్ ర్యాలీ బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర నుంచి నగరంలో ఉన్నటువంటి అన్ని హిందూ దేవాలయాలను కలుపుకుంటా ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం కోసం అన్ని రాజకీయ పార్టీల పెద్దలు, అదే విధంగా నగరంలో ఉన్నటువంటి యువకులు పెద్దలందరూ కూడా ఈ ర్యాలీలో మరి స్వచ్ఛందంగా భాగస్వాములు అవడం జరుగుతూ ఉంది. మరి గత కొన్ని సంవత్సరాల క్రితం అంటే 5 సంవత్సరాల క్రితం ఈ ర్యాలీని మరి ప్రారంభించడం జరిగింది. మరి గత సంవత్సరం కూడా నేను ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది. మరి చాలా చక్కగా, చాలా పద్ధతిగా, ఏ మతాన్ని కూడా కించపరచకుండా హిందూ మత పరిరక్షణ కోసం, హిందూ ధర్మం కోసం చేస్తున్నటువంటి ఈ ర్యాలీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో తప్పకుండా అందరూ పాల్గొనవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా మరి తెలియజేసుకుంటూ, మరి చక్కగా ఉత్సవ కమిటీ ఎగా ఏర్పడి వీరందరూ కూడా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నందుకు, ఈ ర్యాలీలో అన్ని రాజకీయ పార్టీలను భాగస్వాములు చేస్తున్నందుకు వారందరి కమిటీ సభ్యులందరికీ, నిర్వాహకులదారులందరికీ, అదేవిధంగా పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా మరి హృదయపూర్వకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. శ్రీరామనవమి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలుగా చాలా చక్కగా డిసిప్లైన్గా శోభాయాత్ర ఈ కమిటీ నిర్వహిస్తూ ఉన్నారు. గత సంవత్సరం అయితే టౌన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడేటువంటి విధంగా నగరం నలుమూలల నుంచి కూడా ఎంతోమంది యువత ఈ శోభాయాత్రలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం కోసం ఈ శ్రీరామనవమి రోజున ఈ శోభాయాత్ర ఏదైతే నిర్వహిస్తున్నారో, ఈ శోభాయాత్రకి ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను.